తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పలగుప్తంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బంప్స్ ఆఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సావిత్రిబాయి పూలే దంపతులు ఆనాటి కట్టుబాట్లు ఎదిరించి మహిళల కోసం పోరాటం చేశారని బంప్స్ ఆఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ చంద్రరావు పేర్కొన్నారు. మనలో నాగరికత నేర్పి మనకి చైతన్యాన్ని తెచ్చినటువంటి ఈ యొక్క పూలే దంపతులందరికీ కూడా మనం మన జాతి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను ఈ యొక్క సభముఖంగా తెలియజేస్తున్నాను. అటువంటి ఈ పరిస్థితుల్లో అంటే ఇప్పటికి కూడా స్త్రీ సమానత్వం లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో అంటే ఇంచుమించు 190 సంవత్సరాల క్రితం మనకి ఆయన జ్యోతిరావు పూలే గారు ఒక మంచి సామాన్య మనిషిగా ఉన్నటువంటి ఆయనలో శక్తిని యుక్తిని తెచ్చుకొని మనకి మన కోసం ఆయన ఎనలేని పోరాటం చేసి తన దాంట్లో తన భార్యను కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు మన జాతికి ఎంతో సేవ చేశారు. అటువంటి త్యాగమూర్తుల ప్రతిఫలమే మనం ఈరోజు ఈ యొక్క భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలని మనం చెప్పుకోగలుగుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మనం స్వేచ్ఛ కోసం పోరాటానికి ఆయన స్ఫూర్తిదాతగా మనకి ఒక మన ముత్తాతగా ఉన్నాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే ఇస్ మై గురు అని అంటానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దయచి మన బహుజనులందరూ కూడా ఈ యొక్క సిద్ధాంతాలని బహుజనులందరినీ కూడా ఏకతోట మీద తీసుకురావడానికి కృషి చేయాలని నేను ఈ విధంగా ఈ సందేశాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి బహుజనుడు కూడా ఇక్కడ బహుజనులు అంటే ఇక్కడ ఒక ఎస్సీయో ఎస్టీయో కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ మైనారిటీస్ అంటే ఇప్పుడు మనకి ముస్లింజానికి వెలిబడిపోతారు. అలాంటి వెలిబడి కూడా మన యొక్క అంటరాని వారికి సేవలందించి మనల్ని If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.